ప్రజానేత చంద్రబాబుపై కేసులా. వైకాపా తీరుపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా దూఖరాజు. అభివృద్ధికి ఆద్యుడు, మచ్చలేని రాజకీయ జిజ్ఞాసి, ప్రజానాయకులు నారా చంద్రబాబు నాయుడుపై పోలీసు కేసులు పెట్టడం అప్రజాస్వామికమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పెందుర్తి నియోజకవర్గం పరిశీలకులు గంటా దూఖరాజు మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా అంగల్లు పుంగనూరులో జరిగిన ఘటనపై గంటా నూకరాజు మాట్లాడారు. ప్రతిపక్ష నేత పర్యటనకు వెళితే వైకాపా నాయకులు, కార్యకర్తలకు అక్కడ పనేంటని ప్రశ్నించారు. కావాలనే ప్రణాళిక ప్రకారం మంత్రి పెద్దిరెడ్డి చొరవతో చంద్రబాబుపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై రాళ్లు వేశారని అన్నారు. దీనికి సాక్ష్యం ఎన్ఐఏ, మీడియా, ప్రజలేనని అన్నారు. జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న నేతపై రాళ్లు వేయించి అక్కడ ఉన్న కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవలకు శ్రీకారం చుట్టిన వైకాపా నాయకులే తిరిగి కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కేసులు పెడితే భయపడేది లేదని, ఇలాంటి పనికి మాలిన కేసులు ఆయన జీవితంలో ఎన్నో చూశారని అన్నారు. ఈ విషయంలో పోలీసులు కూడా సమన్వయం పాటించాలని కోరారు. వైకాపా నాయకుల ఒత్తిడికి లోనై కేసులు పెట్టడం సరికాదని, రాజ్యాంగబద్ధంగా మసులుకోవాలని గంటా నూకరాజు పోలీసులకు విజ్ఞప్తి. ముందుగా అందరికీ నమస్కారం. పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయని అడుగుతున్నారు. మొన్న జరిగినటువంటి అన్నమయ్య జిల్లా అంగల్లో జరిగినటువంటి ఘటనలు అందరూ కూడా సాక్షాత్తు మీడియాతో ముందుని చూసాం. అక్కడున్నటువంటి నాయకుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు ప్రజలను రచ్చగొట్టి, వాళ్ళ కార్యకర్తలను రచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణి పైన రాళ్ళు దువ్వి ప్యాంటిప్పి జిప్పులు చూపించినటువంటి ఘటనలు మనం చూసాం. మరి 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసినటువంటి చాలామంది పోలీస్ అధికారులు చూసాం, కానీ ఆ రోజు ఘటనలో పోలీస్ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం, మరి జడ్ కేటగిరీ కలిగి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మరి చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్ళు దూవడం, బ్లాక్ కమెండర్స్ వారి దగ్గర ఉన్నటువంటి బ్లడ్ గ్రూపులు అడ్డుపెట్టడం అంతా కూడా చూస్తున్నాం. మరి ఏ విధంగా చంద్రబాబు నాయుడు పైన హత్యాప్రయత్నం కేసు పెడతారనేది మరి పోలీస్ అధికారులు అడుగుతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, అధికారులు అందరూ కానీ పోలీసుల్లో కొంతమంది అధికారులు ప్రభుత్వానికి కుమ్ముకాసి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, భారత రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నటువంటి పోలీసు అధికారులారా, మీకు చేతిరేతి నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడండి. మరి అదే నాయకుడు బై ఎలక్షన్లో నెల్లూరులో కానివ్వండి, కాకినాడ కార్పొరేషన్ ఎలక్షన్లో కానివ్వండి, మరి నారా చంద్రబాబు నాయుడు గారిని కాల్చి చంపాలి నడిరోడి పైన అన్నటువంటి మాటలు మీరు వినలేదా అని అడుగుతున్నాం. తరిమి తరిమి కొట్టండి ప్రజలందరూ అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు వినలేదా అని అడుగుతున్నాం. ఆ రోజు మరి అదే నారా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కేసులు పెట్టారా ఆ నాయకుడి పైన, జగన్మోహన్ రెడ్డి పైన అని అడుగుతున్నాం. ఈరోజు ఒక ప్రతిపక్ష నేతగా జనాల్లో విపరీతమైన స్పందన వచ్చి ప్రజలు చంద్రబాబు నాయుడు ప్రసంగాలు వినడానికి తండోపతండాలు వస్తుంటే వారవలనే మీరు వైసీపీ నాయకులు ఈరోజు మంత్రులు చవాకులు పేలుతున్నారు. అసలు మీకు కనీసం విద్య జ్ఞానం ఉందని అడుగుతున్నా. ఈరోజు వరకు కూడా రాష్ట్రంలో ఒక పాదయాత్ర చేస్తున్నటువంటి యువగలం లోకేష్ని కానివ్వండి, మరి ప్రజల్లో తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు కానివ్వండి అడ్డుకట్ట వేయాలని, అప్పుడు జీవో నెంబర్ 1 తీసుకొచ్చి దాని మీద కూడా ముట్టుకెళ్తున్నారు. హైకోర్టులు ఇన్ని కేసుల్లో కూడా ముట్టుకెళ్తున్నా సరే ఇంకా మీకు బుద్ధి రాలా? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి కాదు, ఈ దేశానికి ఒక విజయనన్న నేత. ప్రజల్లో స్పందన చూసి తాడపల్ల ప్యాలెస్ వణికిపోతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడుకి వచ్చినటువంటి ప్రజాదారణ చూసి, యువగలం లోకేష్కి వచ్చిన ప్రజాదారణ చూసి ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే మా కార్యకర్తలు భయపడకుండా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు సంఘీభావం చెప్తుంటే మీరు ఈరోజు వృద్ధులు అనుకుంటా, వికలాంగులు అనుకుంటా, చాలామంది పైన ఆ
హత్యా ప్రయత్నం కేసులు పెట్టడం దారుణం కాదని అడుగుతున్నా. ఇది తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక మహానేత ఈరోజు దేశంలోనే ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు ఏవన ముద్దాయి కింద చూపించడం, అదే హత్యా ప్రయత్నం కేసులో పెట్టడం, అసలు భారత రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారా? నిజంగా మీరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారా అనేది పోలీసులు తెలుసుకోవాలి. పోలీస్ వ్యవస్థను అంతా కూడా ఈరోజు చాలామంది మంచి అధికారులు ఉన్నారు, చాలామంది ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం కష్టపడే చాలామంది పోలీస్ అధికారులు ఉన్నారు. కొంతమంది ఈరోజు వైఎస్ఆర్సీపీ తొత్తులుగా ఉండి అనవసరమైన కేసుల్లో మీరు కూడా ఇరుక్కునే రోజు దగ్గరికి వస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, మీ అందరం భర్త పడడం ఖాయం కూడా కనిపిస్తుంది. ఈరోజు ఎవరైతే ఈరోజు భజన పనులు ఉన్నారో ఆ భజన పనులు అందరినీ కూడా పైకి తీస్తాం. ఏవైతే ఇప్పుడు అక్రమ కేసులు పెడుతున్నా అవన్నీ కూడా బాడీ తీసి మీ మీద కూడా సుమోటుగా కేసులు బుక్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. కార్యకర్తలు ఎవరు కూడా ఈరోజు భయపడక్కర్లేదు, కార్యకర్తలకి అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందనేది తెలియజేస్తూ, అలాగే ఏదైతే మీరు అక్రమ కేసులు పెట్టారో వెంటనే ఎత్తివేయాలని, అక్కడ జరుగుతున్న సంఘటనలకి అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.